రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ రమేష్, ల్యాండ్ సర్వేయర్ని. మనం గతంలో చాలా సర్వేకి సంబంధించిన వీడియోలు చేశాము. సో ఇప్పుడు వచ్చేసి మన టాపిక్ గవర్నమెంట్ సర్వేలు ఎలా చేస్తారు, గవర్నమెంట్ సర్వేర్ ఏ మెథడ్లో చేస్తారు, వాళ్ళని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ నుంచి మనం ఎలాంటి డేటాని మనం తీసుకుంటామనే దాని గురించి చర్చిద్దాం. ముందుగా సర్వేయర్ అంటే మనం యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం సర్వేయర్ దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య ఏంటంటే మీ ల్యాండ్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, పక్క సర్వే నెంబర్లో రావచ్చు, లేదంటే పక్కన ఇంకెవరైనా ఎంక్రోచ్మెంట్ అవ్వచ్చు, ల్యాండ్ రికార్డ్ ప్రకారంగా మీకు ధరణిలో చూపించకపోవడం వల్ల మళ్ళీ రీసర్వే పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే మీరు అమ్మకానికి కొనుగోలుకి మీ సర్వేని చేసుకోవాలనుకున్నప్పుడు మీరు సర్వేని అప్రోచ్ అవుతారు. కానీ మీరు ఎలా అవుతారు అంటే, ఇప్పుడు ఒక మనకిప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి అయితే ఒక మెథడ్ ఉంది. మీరు మీ సర్వే నెంబర్ మీద మీరు టీపన్ కడితే మీకు సర్వేరు అప్ టు 45 డేస్ టైం పీరియడ్ అని ఇస్తారు. సో మీరు మీ సేవలో చలాన్ కట్టి మీ మండలంలో మీరు అప్లై చేసుకుంటే మీకు 45 డేస్ అంటే, ఇంకా అప్పట్లో ఇన్ కేస్ మనకు అండర్ ద 45 కావచ్చు, కొందరికి సంవత్సరాల టైం పట్టవచ్చు, అక్కడ సర్వేర్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సర్వేయరు మీకు మీ భాగాలు మీ సర్వే నెంబర్లో ఉన్న ప్రతి ఒక్కరి భాగాల్ని సర్వే చేసి చూపించరు. వాళ్ళ పనేది ఏదైతే ఉంటుందంటే, ఒక సర్వే నెంబర్ ఒక గ్రామ కంఠంలో కానివ్వచ్చు, వ్యవసాయేతర భూములు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని యొక్క సరిహద్దులను, ఒక సర్వే నెంబర్ యొక్క సరిహద్దులను కొలుస్తూ ఒక టోంచ్ మ్యాప్ మాత్రమే ఇస్తారు. కానీ దాని యొక్క డైమెన్షన్స్ కానివ్వండి, దాని యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ కానివ్వండి, దాని యొక్క ఒరిజినల్ ఫైల్ని కానివ్వండి, యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం మీకు అక్కడ ప్రొవైడ్ చేయరు. ఎందుకు చేయరంటే, వాళ్ళ అది రూల్. మనం మన యొక్క సరిహద్దులను కొలుచుకోవడానికి లేదా మన భాగాలు చేసుకోవడానికి గవర్నమెంట్ సర్వే ఎలాంటి సపోర్ట్ చేయరు. మనం మన సర్వే నెంబర్లో మన ల్యాండ్ చూసుకున్న తర్వాత దాన్ని అమ్మకానికి లేదంటే కొనుగోలుకు పెట్టుకున్నప్పుడు మన భాగాలని మనమే ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు వాళ్ళు చెయ్యరు అంటే, వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు అంతవరకు మాత్రమే సరిహద్దుని చూపించగలరు. వాళ్ళు ఎందుకు, అరే మేము గవర్నమెంట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, మండలంలోనే కదా మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే కదా చేసుకున్నాము, అలా ఇలా వాళ్ళు కాదని వేరే ఎవరు ఎలా చూపించగలరు అంటే, మీకు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మీ ల్యాండ్ని ఎగ్జాక్ట్లీ పొజిషన్ని సర్వేయర్ వచ్చి చూపించిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిందా? జరగలేదు కదా. సో అలాంటి జరిగిన సందర్భాలు ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి, అలాంటిది ఏది జరగలేదు. అంటే గవర్నమెంట్ సర్వేయర్ ప్రమేయం లేకుండానే మనం రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం, పొజిషన్స్ కూడా మనమే తీసుకుంటున్నాం. ఏ సర్వే నెంబర్లో అంటే, ఆ సర్వేయర్ నాకు ఇంకొకరు కొన్నారు, నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, ఆయన సర్వే నెంబర్ అది నేను చూపించాడు, నేను అక్కడే కొన్నాను, ఆ పొజిషన్ తీసుకున్నాను. కానీ ఆ పొజిషన్ని వచ్చి గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి చూపించలేదు. సో అన్నప్పుడు ఒక సర్వే నెంబర్లో చాలా సందర్భాల్లో ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, మనం ఏ సర్వే నెంబర్లు అయితే ఉన్నామో అందులో ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, నార్త్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, ఏ కార్నర్లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా పొజిషన్ తీసుకోవచ్చు, అది మన ల్యాండే. అంటే మనం అర్హులమే. మన సర్వే నెంబర్లో మన భూమి కానీ ఉంటే మనం అర్హులమే. స్పెషల్గా నాకు నార్తే ఉండాలి, ఈస్ట్లోనే పొజిషన్ ఇచ్చారు, నాకు నార్త్కి చూపిస్తున్నారు అంటే కాదు, ఎక్కడ వచ్చినా తీసుకోవచ్చు, దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు ఎలాంటి ఆబ్జెక్షన్ చేసేటోని కూడా ఆస్కారం ఉండదు. సో మీరు పొజిషన్ని తీసుకోవడానికి మీ సర్వే నెంబర్ అయి ఉండాలి, కానీ పక్క సర్వే నెంబర్లోనో వేరే సర్వే నెంబర్లో కానీ ఉండకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో మీ ల్యాండ్కి కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు పుష్కలంగా దాన్ని ఏదైనా కానీ ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. సో అంటే మీరు ఈ ఒక్కటి తెలుసుకోవడానికి, నా పొజిషన్ కొంచెం జరిగింది, నా సర్వే నెంబర్ కాకుండా నా పొజిషన్ పాతది కాకుండా వేరే పొజిషన్ ఇచ్చారనేది, సర్వేయర్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు, కానీ ఆయన వచ్చేది ఉండదు, మీకు చేసేది ఉండదు, ఎందుకంటే ఆయనకు ప్రమేయం లేనిది. అది ప్రమేయం లేని విషయంలో ఆయన కూడా ఇన్వాల్వ్ కాలేడు. మీకు ఇన్ కేస్ అంటే
ఆయన ప్రమేయం కావాల్సి వచ్చిన పరిస్థితి వస్తే ఆయన ఒక ప్రైవేట్ సెక్టార్ కింద చేస్తాడు మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వడు మీకు ఎలాంటి మ్యాప్స్ చేసి స్టాంప్ చేసింగ్ కూడా ఇవ్వరు అయినా నిజాం చెప్పాలంటే మీకు అందరికీ కూడా ఇప్పటికి అందరి దగ్గర సర్వే మ్యాప్స్ ఉండొచ్చు మీకు అక్కడ ఏం దొరుకుతుంది అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఓన్లీ టోన్స్ మ్యాప్ మాత్రమే దొరుకుతుంది సో పంచనామా అనేది ఎంఆర్ఓ గారి ప్రమేయం తోటి వాళ్ళు ఉన్నారు అన్న ఉద్దేశం తోటి ఎంఆర్ఓ గారు వచ్చి చూసుకొని మీ సర్వేలు చూశారు అని ఒక చిన్న అథెంటికేషన్ కోసం మీకు సైన్ చేసి ఇస్తారు ఒక మ్యాప్ అంటే పంచనామా అనేది మీ చుట్టుపక్కల వాళ్ళ ప్రమేయం తోటి వాళ్ళ యొక్క అంగీకారం తోటి సర్వే చేయబడింది కానీ సర్వే మీ సర్వే నెంబర్ మాత్రమే చేయబడింది కానీ అందులో ఉన్న ప్రతి ఒక్కరి పార్ట్ని కూడా చేయడం జరగలేదు మీకు ఉంటుంది ఎలా ఉంటుందంటే మీ ఒక్కరి ల్యాండ్ని మాత్రమే చేస్తారు కానీ చుట్టుపక్కల అందరి ల్యాండ్లు చేయరు మీకు ఒక 10 గుంటాలు తక్కువ వచ్చింది అంటే ఆయన పొజిషన్ చూపించాల్సి ఉంటుంది కానీ మీ ఒక్కరిది అన్నప్పుడు పక్కదాని ల్యాండ్లోకి వెళ్ళి జరిపి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అందరూ పక్కన జరగాల్సి వస్తుంది అంటే ఆయన అప్పుడు ఏమంటారంటే నేను ఒక సర్వే నెంబరే చేస్తాను మళ్ళీ మీ టీపన్ కట్టుకోండి అంటారు నిజం చెప్పాలంటే ఒక టీపన్ ఒక సరిహద్దు ఒక సర్వే నెంబర్ యొక్క సరిహద్దు ఒక 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు పక్క కొంచెం 10 ఎకరాలు రాకుండా 8 ఎకరాలు వేస్తాం 2 ఎకరాలు జరిగినప్పుడు అందరికి చుట్టుపక్కల సర్వే నెంబర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా సో ఆ సర్వే నెంబర్ని కూడా అప్పుడే చేసి ఇవ్వాలి కదా కానీ అక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇప్పుడు చేయలేను ఈ మీరు మళ్ళా టీపన్ కట్టుకోండి మీకు ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు వస్తుందని చెప్తారు సో అంటే నేను ఇందులో మీకు చెప్పదలుచుంది ఏంటంటే గవర్నమెంట్ సర్వేలు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రైవేట్ సర్వేని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే మీకు అప్పుడే రిజల్ట్ ఇస్తారా అంటే వాళ్ళు అప్పుడే రిజల్ట్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగించింది అనిపించింది అనుకో ఇబ్బందికరంగా ఉంది అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక డేట్ ఇస్తారు ఆ డేట్కి కూడా ఇంకా ఎక్స్టెన్షన్ దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ అనుకుంటూ సంవత్సరాలు జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి అందుకనే నేను ఎవరికైనా తెలియజేసింది ఏంటంటే మీరు గవర్నమెంట్ సర్వే వచ్చినప్పుడు ప్రైవేట్ సర్వేని పెట్టుకుంటే మీకు ఇమ్మీడియట్లీ డాటా ఇస్తారు సో వాళ్ళు ఎక్కడైనా పాయింట్ పెట్టాలనుకున్నా మనం ఏదైతే సర్వే చేసామో ఆ సర్వే చేసిన మ్యాటర్ ఏమైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ ఆన్ సైట్లోనే మీకు ప్రైవేట్ వ్యవస్థ మీకు ఇమ్మీడియట్లీ మీకు డాటాని ప్రొవైడ్ చేస్తుంది అంటే సపోజ్ మేమే ఉన్నాము మేము గవర్నమెంట్ సర్వే తీసుకొస్తే మీరు ఎలా చేశారు ఎందుకు ఎలా వచ్చింది మీ సర్వే నెంబర్లో ఎక్కడ జరుగుతుంది నిజానికి ఇక్కడ ఉంది ఇక్కడ ఎలా జరిగారు మీరు సో ఇద్దరికి కూడా అక్కడ సరైన జవాబు దొరుకుతుంది సరైన న్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎవరు కూడా ఇందులో నష్టపోవడానికి లేదు ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ చేయాలి కానీ ఇక్కడ వాళ్ళకు కూడా ఉన్నది ఏంటంటే ఇంకెవరి దగ్గర ప్రెషర్ కానివ్వండి ఇంకెవరేదో చెప్పారనుకుని కానివ్వండి ఇంకో ఏదైనా రిలేషన్షిప్ కోసం కానివ్వండి కొన్ని మిస్టేక్లు జరగకుండా కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థతో పాటు మీరు ప్రైవేట్ వ్యవస్థను కూడా తీసుకొస్తే ఇమ్మీడియట్లీ సర్వే జరుగుతుంది మీకు ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇవ్వాల్సిన డాటా కాకుండా వాళ్ళు పెట్టిన పాయింట్ల మీదనే సర్వే చేపించుకుంటే ఆ డాటాని మనం అప్పుడే కన్ఫర్మేషన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు సపోజ్గా ఆయన చెప్పిన తర్వాత మనకి ఎంత వచ్చిందో తెలియదు నేను తర్వాత చెప్తానండి అంటారు సో నెక్స్ట్ ఒకసారి జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆయనను పట్టుకొచ్చి సర్వే చేపించాలంటే సంవత్సరాలు పడుతుంది అప్పటిదాకా మనం ఆగలేం మన పరిస్థితులను తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సర్వేతో పాటు ప్రైవేట్ సర్వే కూడా ఉంటే మీకు రెండు విధాల యూజ్ ఉంటుంది ఇమీడియట్లీ సర్వేకి అప్పుడేమైనా మిస్టేక్ జరిగిపోయినా ఆన్ సైట్లోనే మీకు సర్వేతో మీకు ఆ సమస్య గురించి చెప్పుకోవడానికి మళ్ళీ దాన్ని ఇమీడియట్లీ పరిష్కరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదే మనం అది జరగకుండా మనం డైరెక్ట్ వెళ్ళిపోతే గుడ్డిగా నమ్మేసుకొని పోతూ ఉంటే రేపటి దాని నష్టాన్ని కొన్ని సందర్భాల్లో మనం భరించలేము కొన్ని దాంట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇంకెప్పుడైనా గవర్నమెంట్ సర్వేలు ఉన్నా ఇంకేమైనా పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఖచ్చితమైన సర్వే తీసుకోండి ఖచ్చితమైన రిపోర్ట్లు తీసుకోండి దానికి సంబంధించిన అన్ని సమాచారాన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీ భవిష్యత్ తరాలకి మంచి సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను నమస్కారం చూసారు కదా ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం మా రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి